नमस्ते మొత్తానికి రైతుల ఉద్యమానికి కేంద్రం తలొగ్గింది స్వయాన ప్రధానమంత్రి ఒక వీడియో రిలీజ్ చేసి మరి మేము నల్ల చట్టాలని రైతు వ్యతిరేకంగా ఉన్న ఉద్దేశం మాకు అందినందువల్ల మేము వాటిని వ్యతిరేకంగా ఉన్నందువల్ల వాటిని వెనకకి తీసుకుంటామని చెప్పడం జరిగింది నవంబర్ 29న జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాలలో వాటిని ఖచ్చితంగా మేము వెనకకు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు నమస్కారం సార్ ఎట్లా చూస్తారు మొత్తానికి అయితే రైతు చట్టాలను వెనకకు తీసుకుంటామని స్వయాన ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది మంచి పరిణామం ఆహ్వానించదగిన పరిణామం ఇది మొత్తం మీదనైతే ప్రజా ఉద్యమం ఒక విజయం సాధించింది రైతు ఉద్యమం ఒక విజయం సాధించింది విపరీతమైన చలి గడ్డగట్టే చలి మళ్ళా ఢిల్లీ ఎండలు కూడా మండిపోతుంటాయి ఆ ఎండలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు రాత్రింబవళ్ళు కూర్చున్నారు ఒకళ్ళు ఇంటికాడ వ్యాపారం చేస్తే ఒకళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు తమ వంతుక పోరాటంలో పాల్గొన్నారు చాలా ఒక క్రమశిక్షణతో విపరీతమైన పోలీసుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించి ఇవాల మొత్తం మీద ఒక విజయాన్ని సాధించారు ఇది రైతుల విజయం రైతు సంఘాల విజయం చాలా వాళ్ళు దేశానికి వాళ్ళ చాలా కీలక అంశాల్లో ఒక మార్గనిర్దేశం చేశారు కేవలం ఏదో ఈ రైతు చట్టాలను రద్దు చేయించుకున్నారనేది చెప్పి అభినందిస్తే సరిపోదు ఇంకో రెండు విషయాలు కూడా ఇవాళ ఈ రైతు ఉద్యమానికి క్రెడిట్కు మనం జమ చేయవలసి ఉంటుంది మొదటిది ఏమిటంటే ఒక ఉత్సాహం ఒక ధైర్యము ఇచ్చింది మనం కొట్లాడితే ఏదైనా సాధించవచ్చని ఇవాళ నిరుద్యోగ సమస్య కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న తెలంగాణ యువత దీని నుంచి ఒక నేర్చుకోవాలి ధైర్యంగా మనం అందరం ఐక్యమై కొట్లాడితే సాధించుకోగలమనే ఒక విశ్వాసాన్ని ఇవాళ రైతు ఉద్యమం ఇస్తుంది రెండోది ఏంటంటే రాజకీయాలను ప్రభావం చేయొచ్చు అది వాళ్ళేమో కోట్లు ఖర్చు పెట్టలేదు లేకపోతే ఓ టీవీ ఛానల్ లేదు వాళ్లకు ఓ సోషల్ మీడియా గ్రూప్ లేదు ఎవరినో ఆ విశ్లేషకులను రాజకీయ విశ్లేషకులను స్ట్రాటజిస్టులను తెచ్చిపెట్టుకోలేదు కేవలము ఒక నిబద్ధతతో ఒక సమస్య పరిష్కారం కావాలని కొట్లాడి ఒక మార్పు తీసుకొచ్చింది ఇలా ఉత్తర హిందుస్థాన్ రాజకీయాలపైన ప్రభావం పడ్డది ప్రభుత్వం రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నది అనే భావము ప్రతి ఒక్కళ్ళలో ఏర్పడ్డది కాబట్టి రైతు చట్టాల మీద నిర్ణయం తీసుకోలేకపోతే దెబ్బతింటాను రాజకీయంగా అనే విషయాన్ని ఇలా బీజేపీ అంగీకరించాల్సి వచ్చింది పార్టీ నాయకులే ఓపెన్గా ఈ విషయంపైన చాలా బహిరంగంగా పార్టీ నాయకులే దానిపైన వ్యాఖ్యానించారు ఇది పార్టీ నాశనం చేస్తుంది ఉద్యమం మనం పట్టించుకోకపోతే అని వాళ్ళందరూ చెప్పటం మొత్తం మీదనైతే ఎన్నికలు రావటం రైతుల ఒత్తిడి బలంగా ఉండటం దాని ప్రభావం విస్తృతంగా ఉత్తర హిందుస్థానం పైన దక్షిణంలో కూడా ఉంది దక్షిణాదిన కూడా ఉంది కానీ అక్కడ ఇవాళ ఎన్నికలనే కాబట్టి నేను దాని గురించి ప్రస్తావన చేస్తున్నా ఆ ప్రభావము మనకు నష్టం చేస్తుందని గ్రహించి ఇవాళ ప్రభుత్వం తగ్గింది చాలా మంచి పరిణామం ఇది రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి ఏదో రాజకీయాలు అనగానే ఓట్లు పైసలు అని అనుకుంటారు అందరూ ఓట్లు పైసలు కాదు నిబద్ధతతో సమస్య మీద ప్రజలను పట్టుకొని ఉంటే ఒక మార్పును సాధించవచ్చు రాజకీయాలను ప్రభావంలో రాజకీయాల్లో ఒక ప్రభావాన్ని చూపొచ్చు అనేది ఇవాళ మనకు అర్థమవుతున్నది ఈ విషయాల నుంచి ఒక గుణపాఠం పార్టీలు కూడా నేర్చుకోవలసి ఉంది తప్పనిసరిగా ఒక మంచి ఆహ్వానించదగినటువంటి పరిణామం ఇది చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిణామం ఇది మా లాంటి వాళ్ళందరికీ కూడా కాబట్టి నేను ముందుగా రైతులను అభినందిస్తున్నా అదేవిధంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచింది కానీ రైతుల మిగతా రెండు డిమాండ్లు విద్యుత్తు బిల్లును ఆపండి అదేవిధంగా రైతులు సంబంధించి వాళ్ళు చేయాల్సిన రెండోది ఏంటంటే ఈ మొత్తంగానే ఈ మద్దతు ధరను ఒక హక్కుగా కల్పించే చట్టాన్ని ఒక దాన్ని తేవాలి ఈ రెండు కూడా పరిపూర్తి చేసి రైతు డిమాండ్లను సంపూర్ణంగా నెరవేర్చినట్టు అవుతుంది ఆ రెండింటిని కూడా నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతుంది కానీ ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి చిత్రపటాలపైన బాలాభిషేకాలు చేస్తున్నారు కేవలం నిన్న చేసినటువంటి దీక్ష ఫలితంగానే మోడీ వెనుకకు తగ్గారు కేంద్ర ప్రభుత్వం తల వంచింది అన్నట్టుగా స్వయాన ఒక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి చిత్రపటానికి బాలాభిషేకాలు చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు అసలు గాలికి పిండి పెట్టిండట వెనుకటికి ఒక ఆయన అయితే పిండి పెడితే బయట పెడితే అది గాలి వచ్చి కొట్టుకపోయిందట ఎట్లా కొట్టుకపోతుంది కదా అని కృష్ణ అర్పణం అన్నాడట అంటే అట్లన్నా ముక్తి అయినా దక్కుతుంది ఇవాళ మన ముఖ్యమంత్రి వ్యవహారం కూడా అట్లే ఉంది
ఆడపాప సంవత్సర కాలం కొట్లాడితే 700 మంది చచ్చిపోతే వచ్చిన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుండు ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమాన్ని కూడా అదే రకంగా తన ఖాతాలో వేసుకున్నాడు చనిపోయిన 1200 మంది అమరులు లెక్కలో లేదు త్యాగాలతో త్యాగనిరతో పోరాటం చేసిన అనేక మంది ఉద్యమకారులు లెక్కలేదు అంతిమంగా తెలంగాణ నేనే తెచ్చిన అని చెప్పి తన ఖాతాలో ఎట్లా వేసుకుంటుండో ఇయాలి రైతు ఉద్యమాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని లబ్ధి పొందుదామని చూస్తున్నాడు కానీ ఇది నడవదు ఎవరు అంగీకరించరు కూడా మొదట్లో మీరు దానికి అనుకూలంగా ముందు నుంచి గట్టిగా నిలబడి అసెంబ్లీలో తీర్మానం చేయించుంటే కొంతైనా మీ లెక్కలోకి మీ ఖాతాలో వేసుకోవడానికి అవకాశం ఉండే కానీ ఇది మాత్రం ఇది టూ మచ్ అంటాం కదా ఇది నిజంగానే టూ మచ్ ఇది ఓకే ఇదే సందర్భంలో ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ దాంతోపాటుగా ముఖ్యమంత్రి స్వయాన దీక్షలు చేస్తున్నారు వడ్లను కొనుగోలు విషయంలో ఇరుపాటులు చేస్తున్నటువంటి తీరును ఎలా చూస్తారు అసలు ఇద్దరు కూడా ఏం చేసిండ్రంటే గందరగోళం పెంచిండ్రు అసలు ధాన్యం కొంటారా కొనరా ఏసంగిలో వరేయొచ్చా లేదా ఏం అర్థం కాని పరిస్థితి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రైతులు గందరగోళంగా ఉన్నారు ఏదో ఒకటి పరిష్కారం చూపవలసిన వాళ్ళు కొట్లాడితే ఎట్లా ముందు పరిష్కారం చూపండి తర్వాత ఏమన్నా చేయండి అనేది రైతుల్లో వినబడుతున్నటువంటి మాట కాబట్టి ముందు పరిష్కారం చూపాలి గందరగోళం పెరిగింది బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి ఓ జీవో తెచ్చింది ధాన్యం కొనుగోలుకు ఆ జీవో ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలి ఆడ వసతులు కల్పించాలి సౌలతు ఉండాలి ఆడ రెండోది ఏంటంటే తొందరగా వేగిరంగా కొనుగోలు అయ్యేటట్టు చూడాలి లారీలు కావాలి ఆడ ట్రాన్స్పోర్ట్ ఉండా ఏర్పాటు చేయాలి అమలీలను ఏర్పాటు చేయాలి ఆ మిల్లుల్లో కూడా తొందరగా దించుకొని లారీలను ఖాళీ చేసి పంపే విధంగా చూడాలి తరుగు పేరుతో జరుగుతున్న ఈ దోపిడీని పూర్తిగా నిర్మూలించాలి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసి కేంద్రాన్ని కూడా ఒప్పించుకొని మొత్తం ధాన్యం కేంద్రానికి బదిలీ చేయాలి అందుకోసం అవసరమైతే అఖిల పక్షాన్ని పిలవాలి ధర్నా చేసినా నా వంతు బాధ్యత అయిపోయిందంటే కుదరదు పరిష్కారం చూపటమే నాయకుని లక్షణం నువ్వు పరిష్కారం చూపుతావా లేదా అనేది అందరం ఇలా ఎదురు చూస్తున్నారు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు అఖిల పక్షాన్ని పిలిచి విషయాన్ని వివరించి అందరి మద్దతు కూడగట్టి అసెంబ్లీలో కూడా చర్చ చేసి తీర్మానం చేసి ఢిల్లీ దాకా వెళ్ళి నిర్ణయం సాధించుకొని వస్తే అంటే మేము ఈ మా పరిస్థితికి ఇది రారైసే అని పట్టుబట్టకండి పారాబాయిల్డ్ అయినా తీసుకోండి ఈసారికి మా పరిజ్ఞానం ఇవాళ ఉన్న రైస్ మిల్లు పరిజ్ఞానం తెలంగాణలో ఉన్న రైస్ మిల్ల పరిస్థితి ప్రకారం ఇంతకంటే ఇంకెక్కువ ఇవ్వటం ఇంకో రకంగా ఇవ్వటం సాధ్యం కాదు అనేది అక్కడ నచ్చజెప్పి సాధించుకోవాలి ఎంత టైం అడుగుతామో అడగాలి సంవత్సరమా రెండేళ్ళ ఇవన్నీ అడిగి మనం ఇక్కడ పంటల మార్పిడికి కావలసిన సమగ్ర విధానం తీసుకొచ్చి అది కూడా శాస్త్రజ్ఞులందరినీ భాగస్వామ్యం చేసి చర్చించి రైతు ఒక వ్యవసాయ సమగ్ర వ్యవసాయ విధానం తయారు చేసి పంటల మార్పిడికి పూనుకోవాలి అంతే తప్ప కంతల మీద తుపాకీ పెట్టిన పంట మారుస్తావా లేదంటే దౌర్జన్యం అవుతుంది అట్లా సాధ్యం కాదు వెనకడికి బ్రిటిష్ వాళ్ళు కదా బలవంతంగా నీలిమందు చంపారణ్ బీహార్లో పండించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి సాగు చేయించినట్టు ఇవాళ మనకు కూడా ముఖ్యమంత్రి గారికి కూడా అదే పేరు మిగులుతుంది కాబట్టి ఆ పని మానుకోండి స్టార్టర్లు కూడా విత్తాం లేకపోతే విత్తనాలు దొరకకుండా చేస్తాం ఇట్లా మేము రాప్తాను అనుకుంటే సాధ్యమయ్యేది కాదు అయితే మీరు నష్టపరిహారం చెల్లించండి నష్టపరిహారం చెల్లించడంతో పాటు పంటల మార్పిడి కోసం ఒక సమగ్ర విధానం తీసుకురండి ప్రోత్సాహకాలం కల్పించండి మార్కెట్ను ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ను సృష్టించండి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి కానీ ఇది మీరు చేస్తున్న పద్ధతి పనికిరాదని చెప్పి నేను ఇవాళ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పదలిచిన ఈ విధానం మారాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ సంవత్సరమే కాదు రెండేళ్ళు ఏమొస్తే మీరు అది తీసుకోండి ఇక మీరు దానికి ఇది రారైసే కొంటాం పారాబాయిల్ కొనం ఏం చేస్తారో ఢిల్లీలో ఈ దేశంలో ఉపయోగిస్తారో లేకపోతే ఏదో శ్రీలంకనో ఇంకో చోట అవసరం ఉంది అక్కడే అమ్ముతారో తక్కువ ధరకి ఏం చేస్తారో చేయండి కానీ మొత్తానికైతే ఈ రెండేళ్ళు కొని మార్పుల కోసం కావలసిన ఒక వాణిజ్య విధానాన్ని కేంద్రం ప్రకటించాలి ఒక విధానాన్ని సమగ్ర వ్యవసాయ విధానాన్ని రాష్ట్రం తీసుకురావాలి అప్పటిదాకనైతే కొనుగోలు తప్పదు ఈ మార్గం లేదు ఇంకో మార్గం లేదు లేకపోతే రైతుల ఆత్మహత్యలు జరుగుతాయి కాబట్టి కేంద్రం ఈ విషయంలో
ఒక పెద్ద మనసుతోనే పెద్ద మనిషిలాగానే వ్యవహరించాలని కూడా డిమాండ్ చేస్తాం. ఓకే, గతంలో మీరు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని పార్టీలను కూడా కలుపుకొని ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు ఇలాంటివి కూడా చేయడం జరిగింది కదా. ఇక ముందు కూడా రైతులకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ప్రోగ్రామ్స్ తీసుకునే అవకాశం ఉందా? రైతుల విషయంలో అయితే మేము తక్షణము రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తిరగాలి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు చూసి రావాలని నిర్ణయించుకున్నాం. రెండోది నిరుద్యోగ సమస్య మీద డిసెంబర్ 3కు సదస్సు ఉంది. ఆ సదస్సులో ఒక కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. ఓన్లీ కేవలం టీజేఎస్ పార్టీ అయినా లేకపోతే వామపక్ష పార్టీకి సంబంధించినవి, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు ఉన్నటువంటి అన్ని పార్టీలు దీనిలో కలిసారు? తుది నిర్ణయము అమలు విషయంలో మిగతా వాళ్ళని కూడా అడిగి చూస్తాం. ఏ కలిసి వచ్చినా రాకపోయినా మేమైతే రెండు అంశాల మీద సీరియస్గానే చేయాలని. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన మేమే చేస్తాం. ఓకే, ఇకపోతే ఇక్కడ ప్రభుత్వము ధాన్యం కొనుగోలు సాధించుకోవటానికి కూడా ప్రయత్నం మేము ఒంటరిగానే చేస్తాం. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగ సమస్యకు రూపుమాపటానికి మాత్రం కలిసి వచ్చే అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తాం. లేకపోయినా మేము ఒంటరిగానైనా ముందుకు నడుస్తాం. ఈ విషయం కొంచెం మేము ప్రాధాన్యతగా తీసుకుంటున్నటువంటి అంశం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి కేసీఆర్ చేస్తున్నటువంటి ఏదైతే ఒకరోజు దీక్షతోని నల్ల చట్టాలు అయితే రద్దు కాలేదు, కేంద్ర ప్రభుత్వం పైన రైతులు దాదాపు సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి ఉద్యమం, అలాగే 700 పైగా రైతులు చనిపోయినటువంటి సందర్భము, వీటన్నిటినీ కూడా ప్రొఫెసర్ కోదండరాం మనకైతే గుర్తుకు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పాలాభిషేకాలు చేసేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే తెరాసాకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఒకసారి వాళ్ళ యొక్క ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ రాయశేఖర్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.